హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు మనము సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫైవర్ అకౌంట్ అయితే చాలా వైరల్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చూసినా ఫైవర్ ట్రెండ్ అయితే నడుస్తుంది. చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే మనకు ఇప్పుడు ఫైవర్ అకౌంట్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనం ఫైవర్లో ఏం చేయగలుగుతాం, అసలు ఫైవర్ అంటే ఏంటి అనేది మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. దిస్ ఈజ్ విరామ్, లెట్స్ బిగిన్ ద షో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఫైవర్ అనేది ఒక వెబ్సైట్ ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో మనకు చాలామంది అయితే చాలా రకాలుగా అయితే వీడియోస్ కానీ, థంబ్నైల్స్ కానీ, లోగోస్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అయితే చేస్తున్నారు మనకు ఈ అయితే ఈ మన ఫైవర్ అనేది మనకి ఏం చేయగలుగుతాం, మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఫ్రెండ్స్, మనము ఈ ఫైవర్ అనే అకౌంట్లో మనము మన యొక్క టాలెంట్ ఏంది, మన దగ్గర ఏదైతే టాలెంట్ ఉంది, మీ దగ్గర ఏ స్కిల్ ఉంది, మనం ఏం చేయగలుగుతాం. మనము ఇప్పుడు మనం జనరల్గా వీడియో ఫోటోస్ ఎడిటింగ్ కానీ, వీడియోస్ ఎడిటింగ్ కానీ, లోగోస్ కానీ మనం జనరల్గా ఫ్రీగా అయితే చేస్తుంటాం. ఇలా ఫ్రీగా కాకుండా ఫ్రెండ్స్, మనము ఇది ఒక వెబ్సైట్లో మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం అనుకో, మనకు కొన్ని బయర్స్ కానీ వాళ్ళు అయితే మనకు నచ్చినాయనుకో, మన లోగోస్ కానీ, మన వీడియోస్ కానీ, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ అయితే అవతల వాళ్ళకు నచ్చినట్లయితే, మన వెబ్సైట్కి ఎవరైతే విజిట్ చేసి మన ప్రోడక్ట్స్ చూసినాయనుకో, మనం అవి నచ్చినాయనుకో, నచ్చినప్పుడు వాళ్ళు మనకు కొన్ని అలా మన ప్రాజెక్ట్స్ చూసి నచ్చినాయనుకో, కొంత వాళ్ళకి ఏదైనా వర్క్ ఉన్న వాళ్ళు అయితే మన దగ్గరకు వచ్చి మనల్ని విజిట్ చేసి, నాకు ఈ రకమైన లోగోస్ కానీ, మీరు లోగోస్ చేయగలితే నాకు ఈ రకమైన లోగోస్ అయితే చేసి ఇవ్వండి, మీకు నేను మనీ పే చేయగలుగుతాను, నేను మీకు మనీ పే చేస్తాను, ఇలా వాళ్ళైతే మన వెబ్సైట్కి అయితే విజిట్ చేసి మనకైతే చెప్పుకుంటారు. సో మీరు అలా మనము లోగోస్ అన్న ఎడిట్ చేసుకోవచ్చు, థంబ్నైల్స్ అన్న చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్, ఫ్రీలాన్సింగ్, ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ మన దగ్గర ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని అయితే మొత్తం మనం ఫైవర్ అకౌంట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేసిన తర్వాత మనకే మనం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. ఏదానికైనా పేషెన్స్ అయితే అవసరం ఫ్రెండ్స్. మనం వితౌట్ పేషెన్స్ మనం ఏం చేయగలం, ఏం చేయలేం కూడా. మనం ఎక్కడ వెళ్ళినా మనకు పేషెన్స్ అయితే లేకపోతే మనకు సక్సెస్ అయితే రాదు. సో ఫ్రెండ్స్, మరి చూడండి, మన ఫైవర్ అకౌంట్లో మనం ఓపెన్ చేసుకొని మనం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ కానీ, మన టాలెంట్ ఏంది, మన దగ్గర ఏం టాలెంట్ ఉంది, మనం ఏం చేయగలుగుతాం, ఇదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మీ దగ్గర ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని బయట పెట్టండి. మీరు ఉత్తగా ఫ్రీగా అయితే చేయకుండా, ఇప్పుడు బయట అయితే ఫ్రీగానే చేస్తుంటారు కదా, దీంట్లో అయితే మనం ఫ్రీగా చేయకుండా మనం టాలెంట్, మీ టాలెంట్ని అయితే బయట పెట్టండి. బయట పెట్టిన తర్వాత మనకు ఇలా చాలా రకాలు వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఫైవర్ అకౌంట్లో మరి ఏం చేయగలుగుతాం, మనం ఎలా చేయాలి, ఫైవర్ అనే వెబ్సైట్ మనకు ఎలా యూజ్ అవుతుంది అంటే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఫైవర్ అనే వెబ్సైట్లో మన అకౌంట్ అయితే మనకు ఒక పేజ్ అయితే క్రియేట్ చేసుకుంటాము. అలా క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము ఫేస్బుక్తో కానీ గూగుల్తో కానీ లాగిన్ అయితే అయ్యి మనం అక్కడ మనం ఏం చేయగలుగుతున్నాం, మన ఫోటో మీరు వీడియోస్ చేసినా, వీడియోస్ ఎడిటింగ్ చేసినా, లోగోస్ ఎడిట్ చేసినా, థంబ్నైల్స్ ఎడిట్ చేసినా అక్కడైతే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి దానికైతే ఒక మినిమం ఒక రేట్ అయితే ఇవ్వండి. ఒక మనం స్టార్టింగ్ ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మనకు కొంచెం లో ప్రైజ్ ఇవ్వండి. లో ప్రైజ్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే, మనకు లో ప్రైజ్ ఇవ్వడం ద్వారా మనకు కొత్త బయర్స్ కూడా వాళ్ళేమనుకుంటారు, చీప్ అండ్ బెస్టే చూస్తారు ఫ్రెండ్స్. ఎవరన్నా తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ రావాలనే చూస్తారు. సో అలా మనం కొంచెం లో బడ్జెట్లో పెట్టుకుంటే మిగతా వాళ్ళకంటే మనకు విజిట్ చేసి మనకు ఆర్డర్స్ వచ్చేలా కొంచెం అవకాశాలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇలా అయితే తీసుకోండి. సో మనం ఫైవర్ అకౌంట్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి